వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ పట్టణంలో మార్క్ఫెడ్ మైదానం నుండి తెలంగాణ చౌక్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి బీజేపీ పార్టీ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యకులు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా ప్రయత్నించినా బలోపేతం కావడం లేదని, కేసీఆర్ ని తట్టుకునే శక్తి ఈ రాష్టంలో ఎవరికీ లేదు కాబట్టి ఇలాంటి ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని చిత్తుల మారి నక్కవేషాలు వేసినా ఏ ఒక్క పార్టీ నాయకుడు బీజేపీ పార్టీలోకి రావడం లేదని అది గ్రహించి ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్టాల ప్రజల మధ్య ఒక రాజకీయ విభేదాలు సృష్టించి మరొక రాజకీయ సంక్షోభం సృష్టించి దానితో వారు లాభపడాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారని మండిపడ్డారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో బలోపేతం కావడం లేదు, కేసీఆర్ గారిని తడుపుకునే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు కాబట్టి వారు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని జిత్తుల మారి నక్కేషాలు వేసినా ఇక్కడ ఏ ఒక్క పార్టీ నాయకుడు బీజేపీలోకి రావడం లేదు కాబట్టి అది గ్రహించిన నరేంద్ర మోడీ గారు ఎట్టి పరిస్థితులు కూడా ఈ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రజల మధ్యలో ఒక విభేదాలు తీసుకోవాలి, మరొక రాజకీయ సంక్షోభం తీసుకొచ్చి ఇక్కడ దాంతోటి వాళ్ళు లాభం పొందాలనే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు ఉన్నట్టు కనబడుతారు. దానికి ఈ ప్రాంతాలకు సంబంధించిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా దానికి మాటకు మద్దతు ఇస్తారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు వెంటనే మీరు రేపు రాజ్యసభలో మీటింగ్లో కూర్చోవాలి, కూర్చొని ఏదైతే మాటలు మీ తెలంగాణ బిల్లు గురించి మాట్లాడినో వారిని మీ తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని చెప్పి కూడా మేము కర్మేర్ గడ్డ మించి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన బండి సంజయ్ గారు ఇక్కడ నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఉన్నారు, వారు కూడా వెంటనే స్పందించాలి. స్పందించడానికి ధైర్యం సాహసం లేకపోతే ఆ పార్టీకి రాజీనామా చేసి కూడా తెలంగాణ ప్రజలను క్షమాపణ కోరాలని చెప్పి కూడా మేము ఈ ఒక వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం.